నమస్కారం. పంట పొలాల్లో అహర్నిశలు శ్రమించే అన్నదాతల్లో వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించి అధిక దిగుబడులు సాధించేలా వారిని ప్రోత్సహించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలనే లక్ష్యంతో పంటల సాగు, పశుపోషణ తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందిస్తూ ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ఆర్కేవీవై పథకం కింద చౌడు భూముల్లో వరి సాగు, మల్లె సాగులో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మన రాష్ట్రంలో సాగులో ఉన్న భూముల్లో సుమారు 1% సమస్యాత్మక భూములు ఉన్నాయి. వీటిలో చౌడు భూముల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఈ చౌడు భూముల్లో పంటలను సాగు చేయ రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించి భూమిలో లవణ పరిమాణంను తగ్గించుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు వాడుతూ చౌడు భూముల్లో వరి సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు వరంగల్ జిల్లా రైతులు. ఈ రైతుల కృషిని మిగిలిన రైతాంగానికి చేరవేయాలనే ముఖ్యోద్దేశంతో వరంగల్ జిల్లా ఏరువాక కేంద్రం వారు ఆర్కేవీవై పథకం కింద క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం. ప్రధానంగా వరి సాగు చేసే భూములలో, ముఖ్యంగా చౌడు నేలల్లో తగు యాజమాన్య పద్ధతులను ఉపయోగించి వరి సాగు చేస్తున్న రైతుల పంట పొలాల్లో వరంగల్ జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన వారి ఆర్థిక సహాయంతో రైతులకు క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇందులో చౌడు భూముల్లో తక్కువ ఖర్చుతో వరిని సాగు చేస్తూ దిగుబడిని, నికర ఆదాయాన్ని పొందేందుకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు రైతులకు అందించారు. చౌడు భూముల్లో పచ్చిరొట్ట ఎరువులు, ద్రవజీవన ఎరువులు, సస్యరక్షణలో జీవ నియంత్రక కారకాలను ఉపయోగించడం వలన సాగు ఖర్చులు తగ్గించడమే కాకుండా చౌడు భూములను సాగు భూములుగా మార్చవచ్చని రైతులకు వివరించారు. చౌడు భూముల్లో వరి సాగు గురించి వరంగల్ జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఉమారెడ్డి మాటల్లో తెలుసుకుందాం. వరిలో ఖర్చును తగ్గించి తద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి నికర ఆదాయాన్ని పెంచే విధంగా సుమారు 25 ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ద్రవ జీవన ఎరువులను వాడకం ద్వారా మరియు పచ్చి ఆకు రొట్టె ఎరువులను వాడకం ద్వారా కొంతమేరకు రసాయన ఎరువులను తగ్గించినప్పటికీ కూడా దిగుబడులు తగ్గకుండా ఉండే విధంగా మరియు నేల యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా ఉండేటట్లుగా మనం ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం రైతులందరూ కూడా వాటిని చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డ్రమ్ సీడర్ తోటి ఒక 11 లొకేషన్స్ లోపల మనం డెమోన్స్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు వరి కూడా సుమారు 1 వారం 10 రోజుల ముందుగానే కోతకు రావడం చేత ఆలస్యంగా వరి నాటినప్పటికీ కూడా రైతులకు ఎలాంటి దిగుబడులు తగ్గకుండా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పురుగులను, తెగుళ్లను కంట్రోల్ చేసే దిశగా కూడా పిలక దశ వరకు కూడా అనేక జీవ నియంత్రణ కారకాలను ఇలాంటి వాడి రైతు సోదరులకి చీడపీడలు వచ్చే కంటే ముందే వాటిని గుర్తించి సకాలం లోపల కనుక సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి చీడపీడలను కూడా బాగా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాటికి సంబంధించి కూడా కొన్ని డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జఫర్గడ మండలం సంబంధించినటువంటి తిమ్మంపేట గ్రామం లోపల ఈ వరి పొలం లోపల గ్లైరిసీడియా అనే ఆకును మనం నేల లోపల తొక్కి సుమారు 25% వరకు నత్రజనికి సంబంధించిన ఎరువులను తగ్గించినప్పటికీ కూడా పొలం సాధారణంగా 100% నత్రజని రసాయనిక ఎరువుల ద్వారా వేసినటువంటి పొలంకి ఏమాత్రం తగ్గకుండా బాగా ఉన్నట్టు మనం గమనించాం. మల్లెల సువాసనను ఇష్టపడని వారుండరు. మల్లెపూలకు అన్ని కాలాల్లో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. మల్లె సాగునే ప్రధాన వ్యాపకంగా చేసుకుని వాణిజ్య స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో మల్లెను సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు కర్నూలు జిల్లా కల్లూరు మండల రైతు రామచంద్రు. మల్లె సాగులో ఆయన అనుభవాలు మీకోసం. మన రాష్ట్రంలో సాంప్రదాయకంగా సాగు చేయబడుతున్న పూల తోటల్లో మల్లెలు ముఖ్యమైనవి. మల్లె సాగులో మొక్కలు నాటిన 6 నెలల తరువాత పూల దిగుబడి ప్రారంభమై మొక్కలు పెరిగే కొద్దీ అధికమవుతుంది. వేసవిలో మల్లెలకు అధిక గిరాకీ ఉండడం వలన మల్లె సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామంలోని రామచంద్రు అనే రైతు మల్లెను సాగు చేస్తూ మంచి దిగుబడులు పొందుతున్నాడు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఎకరాకు 20,000 రూపాయల పెట్టుబడితో 40,000 రూపాయల నికర ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు. మల్లె సాగు ద్వారా మంచి లాభాలు గటిస్తున్న విధానాన్ని రైతుల మాటల్లో తెలుసుకుందాం. నాకు
మల్లె తోట ఒక ఎకరా సొంతం ఉంది, 2 ఎకరాలు కౌలుకు చేస్తాను. ఒక ఎకరాకు వచ్చి ఖర్చు దాదాపు పశువుల పేడ సుమారు 12,000 రూపాయలు, ఈ యొక్క రసాయనిక ఎరువులు ఒక 10,000 రూపాయలు కలిపి మొదట ఖర్చు వస్తుంది. దానికి దాంట్లో సేద్యం చేయడానికి ఒక 6,000 నుంచి 8,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. మొత్తం వెరిసి 16, 16, 12, 28,000 రూపాయలు మొదట స్టార్ట్ చేయడానికి ఖర్చు వస్తుంది. ఈ ఖర్చులో వచ్చే పంట తెంపడానికి ఎంత పంట దిగుబడి వస్తుందో దాంట్లో సగం మొత్తము కూలీలకు వెచ్చించాల్సి ఉంటుంది. సంవత్సరం పొడవునా ఒక ఎకరా మంచి దిగుబడి వస్తే 100,000 రూపాయలు వస్తే ఆ ఎకరకు అయ్యే ఖర్చు 30,000 నుంచి 35,000 రూపాయలు పొలంలో దానికి సేద్యం చేయడానికి ఎరువులు పశువుల పేడ వేయడానికి ఖర్చు వస్తే గుండు మల్లెలు మార్చి నుంచి ఆగస్టు వరం మధ్యలో ఈ పంట కొనసాగుతుంది. ఈ సన్న మల్లెలు అన్నటువంటిది జూలై మొదలై అక్టోబర్ దాకా ఉంటుంది. మాకు 10 ఎకరాలతోడు ఉంది, ఎకరాకి 20,000 ఖర్చు దాదాపు వస్తుంది. ఖర్చు ఒక మిగిలేదు ఒక ఎకర 40,000 మిగుతుంది. మార్కెట్ సమీక్ష. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రైతు బజార్కు చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు తాము పండించిన కూరగాయలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ రైతు బజార్లో వంగ, టమాటా, చిక్కుడు, కాకర, బెండ, బీర, అరటికాయలు, బంగాళాదుంపలు, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సొర, దోస, ఉల్లిగడ్డ, బెండ, ములక్కాడలతో పాటు వివిధ రకాల ఆకుకూరలు కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రైతు బజార్లో బియ్యం కూడా లభిస్తున్నాయి. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధర్మవరం బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 1200, గరిష్ట ధర 1250. ఆత్మకూరు సోనామసూరి 1600, 1700. నెల్లూరు ఎంటీయు 10/10, 1250, 1300. బద్వేల్ మసూరి కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1350. అనంతపురం వేరుశనగ క్వింటాలుకు కనిష్ట ధర 3700, గరిష్ట ధర 3800. నందికొట్కూరు శనగ గులాబీ రకం 3350, 3600. తేనెకల్లు ప్రొద్దుతిరుగుడు 3100, 3300. ఆళ్లగడ్డ జొన్న కనిష్ట ధర 1400, గరిష్ట ధర 1600. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు హిందూపూర్ కనిష్ట ధర 150, గరిష్ట ధర 315. పలమనేరు 110, 306. రామ్నగర్ 220, 317. మదనపల్లి కనిష్ట ధర 230, గరిష్ట ధర 290. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.